నేను బొల్లాపల్లి కానిశివుని కర్మల చెరువు అండి. అవునండి. రాశ్రయ? అవునండి. లైన్ లో ఉండి రాశ్రయ. మీ తాత పేరు వెంకటయ్యగా? అవునండి. మీ పేరు బ్రదర్? చెప్పండి. మీ అమ్మగారి పేరు ఏం పేరు? పోలమ్మ అండి. పాలం పోలమ్మ. అవునండి. భర్త గాలయ్య. అవునండి. వయసు ఎంత ఉంటుంది అమ్మకి? 60 అండి. 60? అవునండి. తర్వాత మీ అక్క పేరు? ఆదమ్మ అండి. ఆదమ్మ ఇంటి పేరు ఏంది? పాశం అండి. పాశం? అవునండి. పాశం ఆదమ్మ. భర్త పేరు? కొండయ్య. కొండయ్య. కొండయ్య? అవునండి. ఆదమ్మ కొండయ్య. వయసు ఎంత ఉంటది? 30 అండి. తర్వాత నీ పేరు పాలం నాసరయ? చిన్న నాసరయ. నాసరే అండి. ఆధార్ కార్డులు ఏమైనా ఉన్నాయి అమ్మాయి? సౌండ్ తగ్గమ్మా, సౌండ్ తగ్గమ్మా. బ్రదర్ చెప్పనండి. మీ ఆధార్ కార్డులో పేరు ఏమైనా ఉంది? హలో. ఆధార్ కార్డులో నీ పేరు ఏమైనా రాసింది? నాసరే అండి. పాలం నాసరయ. అవునండి. నాన్నగారి పేరు గాలయ. అవునండి. వయసు 22? అవునండి. మీరేం చదువుతున్నారండి? ఎల్ఎల్బీగా? హలో. హలో. చదివేది? మీరు దేనికి కాల్ చేశారండి? మీరు దేనికి కాల్ చేశారు? ఏం అడుగుతున్నారు? మీ వేరే కేసు ఉంటుంది కదా, అది మీ మొన్న మీరు అరెట్లు గొడవ పడ్డారు కదా. అవునండి. ఇప్పుడు ఎవరు ఎవరు కొట్టారు, ఎవరు నేను కేసు ఫైల్ చేస్తున్నాను నాకు అర్థం కాలేదు మీరు మాట్లాడేది. ఇప్పుడు వాళ్ళు నన్ను కొట్టిన మా నిజం, మీరు నా మీద కేసు ఎలా ఫైల్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లా. మీ పూర్తి పేర్లు కావాలి. ఇప్పుడు చెప్తున్నానండి, నేను కాదంటలేదు. అవునవును బ్రదర్, నిజమే. మరి నా పైన మీరు కేసు ఎలా ఫైల్ చేస్తున్నావు, తను తిన్న పైన మీరు కేసు ఎలా ఫైల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. నేను కూడా వేరే వాళ్ళని అలానే ఇప్పటికీ స్టేషన్కి వచ్చి సార్ ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది సార్ అని చెప్తానే కానీ ఎవరినైనా మిమ్మల్ని ఏ రోజైనా ఇబ్బంది పెట్టానా? అండ్ ఏ రోజు అలా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టానా? లేదు లేదు లే. నేనేమన్నా రాజకీయంగా ఏదన్నా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్? మీరు చేయాల్సింది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా గొడవ జరిగితే ఎఫ్ఐఆర్ చేయాలా. ఇక్కడ గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకొని మీరు ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ మీరు మీ ఇష్టం అంటే చేయండి, నేను కాదంటల్లా. మీరు చేయండి పర్లేదు, చేయండి. సర్లేండి చేయండి. నాకు బ్రెయిన్ ఇంజురీ అయితే బ్రెయిన్ ఇంజురీకి మీరు వాళ్ళకి గొడవ పంపించారంటే మీరు చెయ్యండి, ఎఫ్ఐఆర్లు చేయండి. కాదంటల్లా, ఎన్ని ఎఫ్ఐఆర్లు చేస్తారు, చేయండి. బ్రెయిన్ ఇంజురీకి మీరే బెయిల్ ఇచ్చి మళ్ళీ నా మీదకి గొడవ పంపించి నన్ను కొట్టించి ఈ రోజు నా పైన మళ్ళీ మీరే కేసు ఫైల్ చేస్తున్నారంటే నేను జడ్జి గారిని అడుగుతాను సార్. ఒకసారి నా పైన జరిగింది, మళ్ళీ వాళ్ళు తప్పు సెక్షన్లు పెట్టి మళ్ళీ ఈ రోజు నా పైన మళ్ళీ ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ నన్ను ఈరోజు స్టేషన్ కోర్టుకు లాగారు. నేను ఒక లా స్టూడెంట్ గా లేకపోతే నేను కూడా ఎలాంటి అన్ని చేయొచ్చా, చెయ్యాలంటారా అని నేను కోర్టులోనే జడ్జి గారిని అడుగుతాను. మీరు ఇప్పుడు నేను మీకు ఇచ్చింది ఏమేమి చేయొచ్చని మీకు అథారిటీ ఉంది, మీకు కాదంటల్లా. కానీ పక్కాగా క్లారిటీగా అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఏదో రాజకీయంగా ఉన్నారు, వాళ్ళకి ఏదో గవర్నమెంట్ ఉందంటే మీ ఇష్టం. గవర్నమెంట్ ఉంటే వాళ్ళ సపోర్ట్ చేయండి, నేను కాదంటల్లా. మీరు మా ఇంట్లో చదువుకున్న వాళ్ళందరూ పేలి పెట్టండి,
చదువు మా భవిష్యత్తులన్నీ నాశనం చేయండి. మేము కాదంటల్లా మా భవిష్యత్తు మా యొక్క ఇదిని మీరు మనకంటే మరి అతను మా అన్నయ్య కొడుకు అండి. అబ్బాయి అబ్బాయి ఏ గొడవ చేశాడని పోయినసారి నా పైన కూడా అట్లా తప్పుడు కేసు పెట్టారు. అది కూడా నేను పోయినసారి కేసు కూడా నేను సాక్ష్యాలతో నేను కాలేజీలో ఆ రోజు అటెండెన్స్ చూపిస్తాను, కాలేజీలో రికార్డు చూపిస్తాను. ఆ పోయినసారి కేసు కూడా నేను కోర్టులో అది కూడా అడుగుతాను సార్ ఇలా చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ ఇలా రాంగ్ జరుగుతుంది. మీరు కనీసం ఏదైనా ఎంక్వైరీ జరిగి చేసి ప్రతి స్టూడెంట్ మీద మీరు ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. స్టూడెంట్స్ ని అసలు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తున్నారు? స్టూడెంట్స్ మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? మీరు ఖచ్చితంగా దానికి ఒక ఎంక్వైరీ చేసి దానికి నిర్ధారణ చేయండి. అంటే విద్యార్థులు ఇంట్లో కేసులు పెట్టమని చెప్పారేంటి? మరేదండి వాడు చిన్నపిల్లగాడు, వాడికి కొట్టినట్టు సాక్ష్యాలు చూపించండి. వాడు వాడి మీద మీరు కేసు ఎలా ఫైల్ చేస్తున్నా నాకు అర్థం కావట్లా. నాకైతే అసలు ఏం అర్థం కాదు. మేము మన తెలుసు చంపండి ఇబ్బంది లేదు. ఒకరోజు చచ్చిపోతాం కదా, వాళ్ళ చేత వాళ్ళని ఇంటి మీదకి పంపించి వాళ్ళ చేత మమ్మల్ని కొట్టించి మళ్ళీ ఈ రోజు మా పైన కేసులు ఫైల్ చేస్తుంటే మేము అంటే భవిష్యత్తులు వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే ఇప్పుడు నా భవిష్యత్తును కాజేశారు. ఆ రోజు కొట్టుకున్న గొడవకి మా పైన ఎఫ్ఐఆర్ చేశారు. నేను క్యాడ్ సర్టిఫికేట్ కోసం వస్తే అది ఇది ఏమని చేశారు. మళ్ళీ ఈ రోజు వాడి భవిష్యత్తు కాజేయాలని చూస్తున్నారు. వాడు ఏం చేశారండి? వాడు కొట్టినట్టు నన్ను సాక్ష్యం చూపించండి. సాక్ష్యం చూపించి మీరు ఎఫ్ఐఆర్ చేయండి. మీరు సాక్ష్యం కానీ చూపించకుండా వాడు కొట్టినట్టు కానీ ప్రూఫ్ లేకుండా మీరు ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎస్ఐ గారైనా ఎవరైనా సార్ నేను ఒప్పుకునే జరగదు. నేను కోర్టులో జడ్జి గారి ముందు స్టూడెంట్ల మీద అన్యాయంగా కేసులు బలాయించి ఇలా చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ అయినా ఒక ఎస్ఐ గారైనా పొల్లాపల్లి ఏరియాలో ఇది ఏజెంట్ ఏరియా అని వాళ్ళకి ఎదురుదిడిగా వాళ్ళు లేరని, ఒక నాయకులు లేరని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసులు ప్రవర్తిస్తున్నారని నేను ఒక జడ్జి గారి ముందు ప్రూఫ్లతో సహా నేను నిరూపిస్తాను. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. వాడి మీద ఎఫ్ఐఆర్ అయితే మాత్రం వాడు స్టూడెంట్, నేను పోయినసారి కూడా నా మీద ఎఫ్ఐఆర్ చేశారు. నేను ఆ రోజు కాలేజీలో నేను చదువుతున్నట్టు నా దగ్గర రికార్డు ఉంది. ఆ రోజు పూర్తిగా నా దగ్గర రికార్డు పూర్తి రికార్డు ఉంది. ఈ రోజు వాడు చదువుకుంటుండు. వాడి మీద వాడు సాక్ష్యం చూపించి మీరు ఎఫ్ఐఆర్ చేయండి. ఎటువంటి సాక్ష్యం భవిష్యత్తు మీద మీరు దెబ్బ ఎలా తీస్తారని నాకు అర్థం కావట్లేదు. నా భవిష్యత్తు మీద దెబ్బ తీశారు, నన్ను ఇలా చేశారు. మళ్ళీ వాడు భవిష్యత్తు మీద దెబ్బ తీస్తున్నా వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఒక రోజు మీరు షూటింగ్ ఆర్డర్ తీస్తే మమ్మల్ని చంపేయండి. ఇంటి మొత్తాన్ని మేము చనిపోతాము. ఇంకేమో అంత అంత కావాలంటే చంపేయండి. వాడు ఏం చేయాలి? వాడు ఏం తప్పు చేస్తే మీరు వాడి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు? సరే నా మీద అంటే కక్ష కట్టారు, ఎఫ్ఐఆర్ చేయండి. నేను పార్టీ నేను కాదంటలా. వాడు ఏ తప్పు చేస్తే వాడి మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు? సాక్షి ఎవరు? అతని మీద అతని ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు అతను దెబ్బ కొట్టాడని సాక్షి నిరూపించి ఆ సాక్షిని ఈ సాక్షి ఇలా చెప్పాడు అని మీరు అతని మీద ఎఫ్ఐఆర్ చేయండి. కాదు మేము మిమ్మల్ని బెదిరించాలని మీరు ఏమైనా చిన్నాశ్రయ అనే అబ్బాయి మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తే మాత్రం ఇది మాత్రం నేను ప్రతిదీ నా ఫస్ట్ కేసు కానించి ఈ నాన్న బ్రెయిన్ ఇంజరీది, నిన్న జరిగిన గొడవది మొత్తం కోర్టులో నేను జడ్జి గారి ముందు ప్రతిదీ చెప్తాను. నాకేమన్నా సార్ నాకేమన్నా ఇబ్బంది లేదండి. వాడు కొట్టే ఏమన్నా సాక్ష్యం చూపించి మీరు ఎఫ్ఐఆర్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ ఎలా చేస్తారండి? ఇన్వెస్టిగేషన్ లేదా? నాకు ఒకటి అర్థం కాదు చెప్పండి సార్ ఏంటండి? మమ్మల్ని ఒక రోజు షూటింగ్ పిలవండి. షూటింగ్ చేయ ఒక మొత్తాన్ని ఇంటి మొత్తం నించుంటాము. తప్ప నాలుగు బుల్లెట్ తీసుకుంటాం. తప్ప మమ్మల్ని కాల్ చేయండి. మేము చచ్చిపోతాం. ఇంకెందుకు మాకు మా భవిష్యత్తు మీద మీరు ఎలా ఆడుకుంటారండి? మీ ఇష్టం వచ్చినట్టు అంటే చదువుకున్న పిల్లల మీద ఎఫ్ఐఆర్ చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు లొంగిపోతారండి. మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. చిన్న ఆశ్రయండి. వాడు ఏం చేయాలి? వాడు ఏం తప్పు చేస్తే మీరు వాడి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు? సరే నా మీద అంటే కక్ష కట్టారు, ఎఫ్ఐఆర్ చేయండి. నేను పార్టీ నేను కాదంటలా. వాడు ఏ తప్పు చేస్తే వాడి మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు? సాక్షి ఎవరు? అతని మీద అతని ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు అతను దెబ్బ కొట్టాడని సాక్షి నిరూపించి ఆ సాక్షిని ఈ సాక్షి ఇలా చెప్పాడు అని మీరు అతని మీద ఎఫ్ఐఆర్ చేయండి. కాదు మేము మిమ్మల్ని బెదిరించాలని మీరు ఏమైనా చిన్నాశ్రయ అనే అబ్బాయి మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తే మాత్రం ఇది మాత్రం నేను ప్రతిదీ నా ఫస్ట్ కేసు కానించి ఈ నాన్న బ్రెయిన్ ఇంజరీది, నిన్న జరిగిన గొడవది మొత్తం కోర్టులో నేను జడ్జి గారి ముందు ప్రతిదీ చెప్తాను. నాకేమన్నా సార్ నాకేమన్నా ఇబ్బంది లేదండి. వాడు కొట్టే ఏమన్నా సాక్ష్యం చూపించి మీరు ఎఫ్ఐఆర్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ ఎలా చేస్తారండి? ఇన్వెస్టిగేషన్ లేదా? నాకు ఒకటి అర్థం కాదు తమ్ముడు.
నాలుగు బుల్లెట్ తీసుకుని తప్పతప్ప మమ్మల్ని కాల్ చేయండి, మేము చచ్చిపోతాం, ఇంకెందుకు మాకు మా భవిష్యత్తు మీద మీరు ఎలా ఆడుకుంటారండి? మీ ఇష్టం వచ్చినట్టు అంటే చదువుకున్న పిల్లల మీద ఎఫ్ఐఆర్ చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు లొంగిపోతారన్న మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు.